నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల యాగంకు వెళ్ళబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మొన్న మనం చూసాం కేసీఆర్ చాలా హంగామాగా ఫామ్ హౌస్లో చేసినా ఆయనకి అధికారం దక్కల. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడంటే అవకాశవాదం రాజకీయాలు చేస్తున్నాడు అన్నమాట. తన అవసరానికి ఏదైనా చేస్తాడు. మొన్న పండక్కి సెట్ చేశారు, తిరుపతి తిరుమల సెట్ చేసి అలా భార్యను తీసుకొచ్చి ప్రసాదం తీసుకుని పక్కకు పడేశారు. ఇప్పుడేమో ఆమె కట్టర్ క్రిస్టియన్, ఆమె భారతి గారు కట్టర్ క్రిస్టియన్. ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తుండే కదా, రాజశ్యామల యాగం ఎవరితో చేయాలా? సత్యమణితో చేయాలా? సత్యమణి ఉండాలి కదా ఎంబడి. చూపేయండి ఆ విజువల్స్ బయటకు వస్తాయి చూడండి. అంటే ఆ యజ్ఞం వల్ల నీకు లాభం చేకూర్చాలి, కానీ ఆ యజ్ఞం యొక్క ఆ యొక్క సంస్కృతిని ఏ విధంగా మనం పాటించాలో, ఏ విధంగా పద్ధతి పాటించాలో దాన్ని విస్మరించాలి. ఇన్విటేషన్ ఉంది, ఆయన వెళ్తారా లేదా అనే చర్చ అయితే జరుగుతుంది. గతంలో 19లో కూడా వెళ్ళారంట, ఆయన వెళ్ళినందుకు గెలిచారు అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెళ్తారు లేదా వెళ్ళరా? ఓడిపోయాడు కాబట్టి. రాజశ్యామల యాగంలో భారతీదేవి గారు వస్తారా లేదా చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి యాగశ్రామం కేసీఆర్ చేసే రాజశ్యామ యాగంకి వచ్చారు, ఆడ వచ్చి ఆ స్వామి గారిని ఆశీర్వాదం తీసుకొని పోయారని చెప్పి లాస్ట్ టైం దానివల్ల ఆయన గెలిచిండని చెప్పేసి ఇప్పుడు మనవాడు చెప్తుండే దొంగ. ఇద్దరు దొంగ లంగలు ఇద్దరు. అచ్చా, నిన్న ఇవాళ పేపర్లో చూడండి. ఓకే, రాజశ్యామల యాగం అనేది ఒక ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం అనునిత్యం ఏమంటారు బాధపడి ఆలోచించేటి ఒక ప్రజల గురించి మంచి ఆలోచించే ఒక నాయకుడు కానీ రాజు కానీ చేసేటటువంటి రాజశ్యామల యాగం అది. అవును, కానీ ఇక్కడ ప్రజల్ని రాబందుల్లాగా దోసుకుంటామని దోసుకున్నోడు, దోసుకుందామని ఆలోచన ఉన్నోడు, ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆ యొక్క రాజశ్యామల యాగం చేసినా ఇంకా ఏం చేసినా దానికి ఏ విధమైన లాభం ఉండదు. మంచి ఆలోచించి దైవకార్యం చేస్తే దాని ఫలితం ఉంటుంది. మదిలో మోసము చెడు దురాలోచన పెట్టుకొని నువ్వు ఏ యాగం చేసినా దాని ఫలం అని మాత్రం జీరో నీకు అందేది. ఓకే, ఏ దేవుడు కానీ ఏ యాగం కానీ ఎవరు కర్ణించరు. గదా 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసినటువంటి దొంగతనాలు ప్రజల్లోకి వచ్చాయి. అవును, ఏ యాగం కాపాడలేదు, ఏ యాగం కాపాడలేదు, స్వామీజీ జ్యోస్యం కూడా ఫలించలేదు. ఏ జ్యోస్యం ఫలించదు. ఈ కేసీఆర్ వల్ల కొందరు జ్యోతిష్కులు చెప్పుదెబ్బలు తిన్నారు. 120, 130, 140, 100% కేసీఆర్ కేటీఆర్ అని జ్యోతిష్యం ఛాలెంజ్ అని చెప్పారు కొంతమంది జ్యోతిష్యులు సోషల్ మీడియాలో. వాళ్ళు ఇప్పుడు బయట ప్రజల్లో తిరగలేకుంటున్నారు పాపం. అచ్చా, ఎందుకంటే ఉండొచ్చు గ్రహబలం నీకు ఉన్నప్పటికీ కూడా ప్రజల శాపనతోటి నీకు ఆ గతి పట్టింది. ఓకే, ఇప్పుడు ఏ జ్యోతిష్కులైనా ఏ శాస్త్రవేత్తలైనా ఆస్ట్రాలజర్స్ అయినా కానీ వాళ్ళ యొక్క గ్రహబలం దాన్ని బట్టి రాశిపడి వాళ్ళు చెప్తారు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పాపం పండినప్పుడు నీ గ్రహబలం మంచి జరగాలని ఉన్నా కానీ నీకు చెడు జరుగుతుంది. అవును, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాల్సిన అడవు జారిపడి మంచం మీదకి ఎక్కినావు. అవును, దీన్ని ఎవరు బలం చెప్పండి? ఇన్ని యాగాలు చేసావు కదా, నీకంటే పెద్ద హిందూ బంధువు ఓవర్ లేడు కదా. కాలు జారుతాడని చెప్పాలా ఏ స్వామి కూడా? మరి కాదు, చెయ్యో ఏదో జాగ్రత్తలు చెప్పాలి కదా. మరి ఎట్లా జాగ్రత్త కదా. సో ఇదంతా ఏంటంటే తెలంగాణ ప్రజల ఉసురు. అన్ని సామాజిక వర్గాలకు నువ్వు చేసినట్టు అన్యాయం ద్వారా అందరూ నిన్ను మన్నెత్తి పోసినరు. ఆ ఉసురు ఇంకా పోలేదు, ఇంకా ఒక 1% తగిలింది నీకు. ఇప్పుడు ఆ 1% కాల్జారి పడ్డవు, నెక్స్ట్కి దాని ప్రభావం స్టార్ట్ అవ్వబోతుంది. 1/1 అందరూ కూడా మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. ఆ తర్వాత జైల్లోంచి అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. జైల్లో కూర్చున్న తర్వాత అప్పుడు మీ పాపం ప్రక్షాళన చేసుకున్నప్పటికి కూడా అప్పుడు స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం లాభం ఉండదు కదా. ఆ విధంగా ఉంటుంది.